Hi friends, welcome to Vijayam Education YouTube channel. Morning chepukunna parts of speech adverb class meeda ippudu YouTube live exam conduct cheyabartundi. Aa exam paper gurinchi ippudu ok sari manam discuss cheydam. Identify which kind of adverb is the underlined word to the following questions. Identify which kind of adverb is the underlined word to the following question. Question number 1. They should handle glasses carefully. They should handle glasses carefully. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో carefully అనే వర్డ్ అండర్లైన్ చేశారు. అది ఏ కైండ్ ఆఫ్ యాడ్వర్బ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ లో యాడ్వర్బ్ ఆఫ్ మానర్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ టైం, మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, యాడ్వర్బ్ ఆఫ్ మానర్. ఇన్ యాడ్వర్బ్ ఆఫ్ మానర్ ఎందుకంటే ఇక్కడ దిస్ షోస్ హౌ అన్ యాక్షన్ ఈజ్ డన్, అక్కడ జరుగుతున్న యాక్షన్ ఎలా జరిగిందో అని చెప్పబడుతుంది. ఇన్ వాట్ మేనర్ దే ఆర్ యూజువల్లీ ప్లేస్డ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్ ఆర్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్. జనరల్లీ ద యాడ్వర్బ్ హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ ద యాడ్వర్బ్ దే ఆర్ యూజువల్లీ ప్లేస్డ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్ ఆర్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూసినట్లయితే ఆబ్జెక్ట్ తర్వాతే ఉంది, ఎట్ ద సేమ్ టైం ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాక్షన్ ఎలా జరిగిందో చెప్పబడుతుంది కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 2. ఐ వాజ్ యాబ్సెంట్ వెన్ దే కేమ్ హియర్. ఐ వాజ్ యాబ్సెంట్ వెన్ దే కేమ్ హియర్. మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో వెన్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ యాడ్వర్బ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి, రిలేటివ్ యాడ్వర్బ్, ఇంట్రోగేటివ్ యాడ్వర్బ్, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ మానర్. మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ అనేది ఇక్కడ రిలేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. రిలేటివ్ యాడ్వర్బ్స్ అంటే ఇట్ కనెక్ట్ టూ సెంటెన్సెస్ అండ్ ఆల్సో సర్వ్ యాజ్ యాడ్వర్బ్. క్వశ్చన్ నెంబర్ 3. హీ నార్మల్లీ ఈట్స్ 3 మీల్స్ ఏ డే. హీ నార్మల్లీ ఈట్స్ 3 మీల్స్ ఏ డే. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో నార్మల్లీ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ యాడ్వర్బ్ ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నార్మల్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ దిస్ యాక్షన్ షోస్ దట్ హౌ ద ఫ్రీక్వెంట్లీ ద యాక్షన్స్ ఆర్ డన్. ఇక్కడ చూపించిన సారీ ఇక్కడ అండర్లైన్ చేసిన ఆ వర్డ్ ఇక్కడ మనకి ఎలా చూపిస్తుంది అంటే హౌ ద యాక్షన్స్ ఫ్రీక్వెంట్లీ ద యాక్షన్స్ ఆర్ డన్. క్వశ్చన్ నెంబర్ 4. దిస్ చిల్డ్రన్ గో ఎవ్రీవేర్ విత్ హిమ్. దిస్ చిల్డ్రన్ గో ఎవ్రీవేర్ విత్ హిమ్. ఇక్కడ ఎవ్రీవేర్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ యాడ్వర్బ్ ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎవ్రీవేర్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే
it tells about where something happens or where something is going to the take place. So ikkada everywhere anedi adverb of place. Question number 5. He told me why he failed to come yesterday. He told me why he failed to come yesterday. ఇక్కడ వై అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగిందండి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే వై అనేది ఇక్కడ రిలేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇందాక ఒకసారి డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ బిట్లో. రిలేటివ్ యాడ్వర్బ్ అంటే ఇట్ కనెక్ట్స్ 2 సెంటెన్సెస్ అండ్ ఆల్సో సర్వ్స్ యాడ్వర్బ్ అని. ఇక్కడ కూడా ఈ వై అనే వర్డ్ తోటి ఇక్కడ 2 సెంటెన్సెస్ కనెక్ట్ అవ్వటం, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో సర్వ్స్ ద యాడ్వర్బ్, ఇట్ షోస్ ద యాడ్వర్బ్. క్వశ్చన్ నెంబర్ 6. ఐ ఒకేషనల్లీ గో టు టూర్. ఐ ఒకేషనల్లీ గో టు, సారీ ఇక్కడది టౌన్, ఐ ఒకేషనల్లీ గో టు టౌన్. ఇక్కడ ఒకేషనలీ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే, అంటే ఒకేషనలీ అనేది ఏ కైండ్ ఆఫ్ యాడ్వర్బ్ చూసినట్లయితే, ఒకేషనలీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుందండి. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. క్వశ్చన్ నెంబర్ 7. వై మస్ట్ ఐ గెట్ అప్ సో ఎర్లీ. ఇక్కడ వై అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఇది ఏ కైండ్ ఆఫ్ యాడ్వర్బ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ వై అనేది ఇంటరోగేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇది డిస్కస్ చేసుకున్నాం. ఇంటరోగేటివ్ యాడ్వర్బ్ ఇట్ ఆల్వేస్ ఆస్క్స్ ఏ క్వశ్చన్స్ ఆర్ ఇట్ షోస్ ద క్వశ్చన్స్ అని. ఇక్కడ వై అనేది ఇంటరోగేటివ్ యాడ్వర్బ్. క్వశ్చన్ నెంబర్ 8. షీ హ్యాస్ బ్లూ ఐస్. షీ హ్యాస్ బ్లూ ఐస్. ఇక్కడ బ్లూ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 1-4 బిట్స్ ఇవ్వడం, 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. నౌన్, వర్బ్, యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే బ్లూ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఐస్ అనేది నౌన్ కాబట్టి, ఇక్కడ నౌన్స్ని మోడిఫై చేస్తుంది కాబట్టి, నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి బ్లూ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. షీ ర్యాన్ హోమ్ క్విక్లీ. షీ ర్యాన్ హోమ్ క్విక్లీ. ఇక్కడ క్విక్లీ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. నౌన్, వర్బ్, ప్రొనౌన్ అండ్ యాడ్వర్బ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, యాడ్వర్బ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యాడ్వర్బ్స్లో ఎల్వైతో ఎండ్ అవుతాయి. సో ఇక్కడ క్విక్లీ కూడా యాడ్వర్బ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. దీస్ చిల్డ్రన్ ఆర్ గుడ్ స్టూడెంట్స్. దీస్ చిల్డ్రన్ ఆర్ గుడ్ స్టూడెంట్స్. ఇక్కడ దీస్ అనే వర్డ్ ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. యాడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్ అండ్ నౌన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ దీస్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 11.
She cut herself. ఇక్కడ హెర్ సెల్ఫ్ అనేది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రొనౌన్. షీ కట్ హెర్ సెల్ఫ్. హెర్ సెల్ఫ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణ్ వాజ్ కిల్డ్ బై రామ. ఇక్కడ వాజ్ కిల్డ్ అనేది ఏ కైండ్ ఆఫ్ పాస్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వర్బ్, నౌన్, ప్రొనౌన్ అండ్ యాడ్జెక్టివ్. మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వర్బ్. వాజ్ కిల్డ్ అనేది వర్బ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13. ద లోటస్ ఈజ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. ద లోటస్ ఈజ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈజ్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెర్బ్. ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. ఒక్కోసారి సెంటెన్సెస్లో మెయిన్ వర్బ్ లేకపోయినా హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి ఇక్కడ. సో ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్. క్వశ్చన్ నెంబర్ 14. ఐ బిలీవ్ ఇన్ హిజ్ ఇన్నోసెన్స్. ఐ బిలీవ్ ఇన్ హిజ్ ఇన్నోసెన్స్. ఇక్కడ ఇన్నోసెన్స్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే అది ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే నౌన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. యు ఆర్ క్వైట్ కరెక్ట్. ఇక్కడ క్వైట్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ వర్బ్ని లేదా అడ్జెక్టివ్ని కూడా మోడిఫై చేస్తుంది. చేసేవి అక్కడ యాడ్వర్బ్స్ అవుతాయి. సో ఇక్కడ క్వైట్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న 1 to 15 బిట్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నామండి. అలాగే అందరూ కూడా సెల్ఫ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.